హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే, నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ వంట చేయడానికి. ఇవాళ లంచ్లోకి నేను క్యాబేజీ కూర చేస్తున్నాను. లేచిన వెంటనే ఫస్ట్ ఒక పక్క రైస్ పెట్టేశాను. ఆ తర్వాత మా బాబుకి స్నాక్స్లో తినడానికి అండ్ అలాగే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి అన్నట్టు పెసలు నానబెట్టాను నైటే. వాటిని అయితే ఉడికించేసాను అన్నమాట, అంటే ఒక కుక్కర్లో రైస్, ఒక కుక్కర్లో పెసలు ఉడికించడానికని పెట్టేశాను. ఇంకా వెంటనే నేను క్యాబేజీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆ రెండు కుక్కర్లో అయ్యేలోగా క్యాబేజీ కట్ చేసుకోవడం అవుతుంది కదా. కిచెన్లో మల్టీ టాస్కింగ్ చేసుకుంటేనే పనులు టైంకి అయితే అవుతాయి, అంటే లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసుకునేటప్పుడు గట్ర మల్టీ ఒక పని అయ్యేలోగా ఇంకో పని చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేసుకుంటేనే పనులు అవుతాయి, లేదంటే ఇంకా బాగా లేట్ అయిపోతుంది. అండ్ అలాగే థింగ్స్ నాకు అన్ఆర్గనైజ్డ్గా చేయడం అస్సలు నచ్చదన్నమాట. ఏం పని చేసినా కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకోవడమే చాలా ఇష్టం. సో నేను కొంచెం నీట్గా చేసుకోవడానికి అన్నట్టు కొన్ని ప్రిపరేషన్ వర్క్స్ చేసుకుంటాను, అలాగే మల్టీ టాస్కింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. నాకు నచ్చినట్టుగా పని కంప్లీట్ అవుతుంది. ఇవాళ లంచ్లోకి క్యాబేజీ కూర అలాగే ఒక రసం పెడుతున్నాను అన్నమాట, అంటే కళ్యాణ రసం అని తమిళనాడులో చేస్తారు ఆ స్టైల్లో. యూట్యూబ్లో చూశాను, ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువగా చేసేదాన్ని ఆ రసాన్ని, ఈ మధ్య చేయటం లేదు. అంటే దానికోసం కూడా కందిపప్పు కొంచెం ఉడికించాలి. కందిపప్పు ఉడికించేటప్పుడు ఇంక పప్పే చేసేస్తాం కదా, ఇంకా ఈ రసం అది పెట్టుకోం కదా అని చెప్పేసి నేను చేయటం లేదు ఈ మధ్యకాలంలో. అయితే నిన్న కందిపప్పు కొంచెం ఎక్స్ట్రా ఉడికించేసి దాన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను అనమాట. పప్పు చేసేసి మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాంతో ఇవాళ కళ్యాణ రసం చేద్దాంలే అని చెప్పి, అయితే దీనికి ఎక్కువగా కందిపప్పు అక్కర్లేదన్నమాట, కొంచెం ఉంటే సరిపోతుంది. అందువల్ల ఏంటంటే ఎలాగు కందిపప్పు ఉడికించేసి ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇవాళ ఆ రసాన్ని ట్రై చేసేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయాను. అందువల్ల ఏంటంటే ఫస్ట్ క్యాబేజీ కూర అయితే చేసేస్తున్నాను. నాకు క్యాబేజీ కూర కుక్కర్లో చేయడం కంటే కూడా ఇలాగ ఓపెన్ పాన్లో చేయడమే చాలా ఇష్టము. ఏ కూరైనా కుక్కర్లో వండుకునే రుచి కంటే కూడా ఇలా ఓపెన్ పాన్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. టైం కుదరక ఒక్కొక్కసారి కుక్కర్లో వేసేస్తే ఓకేలేండి, అంటే ఆ పూటకి అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ టైం ఉంది, కొంచెం చక్కగా టేస్టీగా తినాలి అనుకుంటే మాత్రం ఇలాగ ఓపెన్ పాన్లో కుక్ చేసుకోవడమే చాలా బెటర్. న్యూట్రియంట్స్ కూడా ఇంకా పోకుండా ఉంటాయంట కుక్కర్లో, కొంచెం అంతగా న్యూట్రియంట్స్ ఉండవంట, ఎక్కడో విన్నాను నేను. పైగా టేస్ట్ కూడా అంత బాగోదు కుక్కర్లో చేసే కూరలకి. టైం తక్కువ ఉంది అన్నప్పుడైతే తప్పదు ఇంకా చేసేసుకోవాలి. ఇక్కడ నేను కూర కోసం పోపు వేసుకున్నాను. పోపు అయిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసుకుని తర్వాత క్యాబేజీ ఉడికించింది కాదు, ఫ్రెష్గా కట్ చేసి పెట్టిందే అది వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. క్యాబేజీ కూరలో నేను అసలు ఆనియన్స్ వేయనన్నమాట, ఎందుకంటే క్యాబేజీ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది క్యాబేజీ వల్ల. దాంతోపాటు ఇంకా ఆనియన్స్ కూడా వేస్తే ఇంకా కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల కూడా నాకు ఆనియన్స్ వేయడం అసలు ఇష్టం ఉండదు. ఓన్లీ టమాటా వేసి కుక్ చేస్తాను క్యాబేజీని. అప్పుడప్పుడు పొటాటోస్ కూడా వేస్తాను క్యాబేజీ కర్రీలో. ఇలా ఓపెన్ ప్యాన్లో వేసినప్పుడు మాత్రం పొటాటోస్ వేయను నేను. ఎప్పుడైనా టైం తక్కువ ఉన్నప్పుడు కుక్కర్లో వేస్తాం కదా, అప్పుడు మాత్రం కొంచెం బంగాళదుంపలు కూడా వేస్తాను, అది కూడా బాగానే ఉంటుంది. అయితే దీని టేస్ట్ మాత్రం దానికి రాదు. క్యాబేజీ వేసిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలాగే కూరల గుండ రెడీగా చేసి పెట్టుకుంటాం కదా, అంటే సాంబార్కి కూరలకి అన్నిటికీ ఒకటే పొడి రెడీ చేసుకుంటానని చెప్పాను కదా, ఆ పొడి కూడా కొంచెం వేసుకుంటాను అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా చెప్పాను ఆల్రెడీ నేను మన పాత వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. టమాటా వేసిన అన్ని కూరలకి ఆ పొడి 1 స్పూన్ 2 స్పూన్సో వేస్తానన్నమాట నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఒక్క పొడి కానీ ఉన్నది అంటే ఇంకా కూరలకి, సాంబార్కి, ముక్కలు పులుసులు కట్టర పెట్టుకుంటూ ఉంటాం కదా, దానికి అన్నిటికీ ఆ ఒక్క పొడేను. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా 15 డేస్కి ఒకసారి చేసేసి పెట్టుకుంటాను, సో దట్ నాకు ఎర్లీ మార్నింగ్లో వంట చేసేటప్పుడు వేరం చేసేటప్పుడు చాలా ఈజీగా వంట అయిపోతుంది. ఇంకా స్పెషల్ మసాలా అంటూ ఏమి ఫ్రై చేసుకోవడం, తర్వాత పొడి చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం ఏమి ఉండదు అన్నమాట.
సో నాకు వంట అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అందుకే కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఆ వెజిటబుల్ ఏదైతే ఆ రోజు వండుతున్నామో అది ఉడకడానికే టైం పడుతుంది అంతే. కూర అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పొడిపళ్ళాడుతూ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ రసం అయితే పెడుతున్నాను. రసం కోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులో కొంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా పోపు అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయ, ఇంకా అలాగే కాస్త కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్క టమాటో వేసుకోవాలి. టమాటాలు అసలు టూ మచ్ కాస్ట్లో ఉన్నాయి, చాలా ప్రియంగా ఉన్నాయి. కొంచెం ఏంటంటే ఆలోచించి ఆచితూచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వాడుతున్నాను అన్నమాట. ఆ తర్వాత అది కొంచెం టమాటా స్కిన్ సెపరేట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఒక రెండు గరిటెలు వేసుకున్నాను అనమాట. ఫుల్ గరిట అయితే ఒక గరిట కిందే. అది ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత చింత అంటే రుచికి సరిపోయినంత చింతపండు రసం పోసుకోవాలి. ఆ తర్వాత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు, పసుపు అవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం కారము అవన్నీ కూడా వేసుకున్నాను. నేను కొంచెం పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నాను, ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. అందువల్ల ఏంటంటే కారం ఎక్కువగా వేయలేదు. ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ, తర్వాత మిరియాలు ఇలా చిన్న మిక్సీ జార్లో నేను ఏం చేశానంటే ఒక తిప్పు తిప్పేసి దాన్ని కూడా వేస్తున్నాను. ఈ టేస్ట్ అంతా కూడా మిరియాలు వెల్లుల్లిపాయ క్రష్ వల్లే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అసలు నేను 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా రెగ్యులర్గా చేసేదాన్ని, ఇలాగే పప్పు స్టోర్ చేసి చేసేదాన్ని. చాలా బాగుండేది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది నేను విస్మయ ఫుడ్లో చూసానన్నమాట. అదే వాళ్ళ ఛానల్లో చెప్పింది విని ఫాలో అయ్యాను, చాలాసార్లు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయన చెప్తారు కదా అంటే ఇది అన్నంలో కలుపుకు తినేదానికంటే కూడా గ్లాసుల్లో పోసుకొని తాగేంత రుచిగా ఉంటుందని చెప్పి. అసలు టేస్ట్ ఎలా అయినా బాగానే ఉంటుంది వాళ్ళ ఛానల్లో వంటలన్నీ కూడా ట్రై చేస్తే. అని చెప్పే విధానానికే నాకు అసలు వెంటనే చేసి తినాలి అన్నంత అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ వంటలు నేను విస్మయ ఫుడ్ వాళ్ళ దాంట్లోంచి చూసి చేస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కూర అయిపోయింది, చారు అయిపోయింది, మొత్తం అన్నీ కూడా లంచ్ బాక్సెస్ మా హస్బెండ్కి మా బాబుకి మొత్తం అరేంజ్ చేసి పెట్టేశాను. పెసలు ఉడికించానని చెప్పాను కదా, అవి కూడా మా బాబుకి ఉప్పు, చాట్ మసాలా, కొంచెం పెప్పర్ అన్నీ వేసేసి పెట్టానన్నమాట స్నాక్స్లో తినేటట్టు. ఇద్దరికి లంచ్ బాక్సెస్ రెడీ అయిపోయాయి. మా బాబుకి ఫస్ట్ ఏంటంటే బ్యాగ్లో సర్దేస్తాను, మా హస్బెండ్కి అంత వేరంగా లిడ్స్ క్లోజ్ చేయను, అంటే జస్ట్ అలాగా పైన పెట్టేసి వదిలేస్తానన్నమాట, ఏం పడకుండా పైన ఇది చేసి వదిలేస్తాను, అంటే మొత్తం క్లోజ్ చేయకుండా. మా హస్బెండ్ వెళ్ళడానికి ఇంకా 1 అవర్ టైం ఉంటుంది, అప్పుడు మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుంటారన్నమాట. మా బాబుకి మాత్రం బ్యాగ్లో సర్దేస్తున్నాను. పొద్దున్నే మాకు కిచెన్లోకి అయితే సూర్యకిరణాలు పడతాయి, చాలా బాగుంటుంది. ఎండాకాలంలో యొక్క మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది. మా బాబు అయితే మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అయిపోయాడు, బ్రేక్ఫాస్ట్ తినేశాడు, ఇంకా లంచ్ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. వాడికి ఎగ్జాక్ట్లీ 7:45-7:50 మధ్యలో బస్సు వస్తుంది కిందకి. సో కొంచెం 7:40 కల్లా కిందకి వెళ్ళి రెడీగా ఉంటాడు, సో దట్ ఏంటంటే టైం కల్లా బస్ క్యాచ్ చేసేస్తాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను, వెంటనే దీపం పెట్టేసుకుంటున్నాను. ఇవాళ బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ అయింది, సో తనకి షాపింగ్ అయితే చేయాలి, షాపింగ్లో హెల్ప్ చేయమని అడిగారనమాట. సో అందుకని మేమిద్దరం కలిసి షాపింగ్కి అయితే బయలుదేరాము. ఇంట్లో వర్క్ అంతా అయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. షాపింగ్కి బయలుదేరాము. ఊబర్ ఆటో ఉంటుంది కదా, దాన్ని బుక్ చేసేసుకున్నాము. మామూలుగా మేము రన్నింగ్ ఆటోలో వెళ్తాము, బట్ ఈ ఎండలు అసలు అలా ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఊబర్ ఆటో బుక్ చేసేసుకొని సిఎంఆర్కి వెళ్ళిపోయామన్నమాట. 1-stop డెస్టినేషన్ అన్నట్టు అక్కడే మొత్తం షాపింగ్ అంతా చేసేసాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా క్విక్గా చేసేసాము షాపింగ్, ఎక్కువ అసలు టైం ఏం తీసుకోలేదు, చాలా వేరంగా ఇచ్చేసాము. చాలా బాగున్నాయి కలెక్షన్, ఆఫ్కోర్స్ సిఎంఆర్లో ఎలా అయినా బాగానే ఉంటాయి. మాకు కొన్ని కావాల్సినవి ఏంటంటే లంగావాణిలో అయితే మస్టర్న్ షూట్గా కావాలి కదా మెచ్యూర్ అయినప్పుడు,
సో ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ లంగావాణీలు అయితే తీసుకున్నాం అనమాట. పట్టులో తీసుకున్నాము, తర్వాత ఫ్యాన్సీలో, ఇమిటేషన్ పట్టులో, ఇలాగ 2-3 రకాల్లో పట్టు లంగావాణీలు అయితే తీసుకున్నాం అనమాట. షాప్స్ అవి కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి, చక్కగా చూపించారు వాళ్ళు కావలసినంతసేపు. ఆ టైంలోనే మేము పెద్ద ఎంచుకోలేదు అనిపించింది, అంటే ఓకే అంటే ఒక 4 చూసి ఒకటి తీసేసేటట్టు అలా తీసేసాము. జనాల్లో వెళ్ళినప్పుడు ఎంచుకోవడానికి అంతే టైం పడుతుంది, వాళ్ళు చూపించడానికి అలాగే ఉంటుంది. ఈ టైంలో చెక్క ఎంచుకోవచ్చు కదా కావలసినంతసేపు, అచ్చా అలా వెతకగానే దొరికేస్తాయి అనమాట. అంత ఈజీగా అయితే తీసేసాము. ఇగో ఈ గ్రీన్ కలర్ది కూడా తీసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను కదా వీడియోలో, ఆ గ్రీన్ కలర్ లంగావాణి అయితే ఒకటి తీసాము. ఇక్కడ క్రష్ మోడల్ తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా తీయలేదు. అలా మొత్తం ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ లంగావాణీలు తీసాము. ఇంకా పెట్టడానికి అన్నట్టు వాళ్ళకి డ్రెస్సెస్ కూడా కావాలంటేను డ్రెస్సులు కొన్ని తీసామన్నమాట. అక్కడ సిఎంఆర్లో షాపింగ్ అంతా అయిన తర్వాత సెంట్రల్కి వచ్చాము. ట్రెండ్స్లో కూడా కాస్త షాపింగ్ ఉందంటే ట్రెండ్స్లో కూడా షాపింగ్ చేసేసుకొని ఇంకా లంచ్కి బయట తినేద్దాము. అప్పటికే 1:30 అరౌండ్ 2 అయిపోతుంది. యాక్చువల్లీ మేము ఎప్పుడు బయట వచ్చినా కూడా బయట లంచ్ తినేస్తాము, అందుకని మా ఇంట్లో మా కోసం అంటూ లంచ్ ప్రిపరేషన్స్ ఏమి ఉంచుకోకుండా బయటకు వచ్చాం కాబట్టి బయట తినేద్దామని చెప్పి సెంట్రల్లో పైన ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. షాపింగ్ అంతా చేసి బాగా అలసిపోయాము, సో ఫుల్గా తినేద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి బాగా ఏసీ ఎక్కడ తగులుతుందో చూసుకొని అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఫుడ్ ఆర్డర్ చేసేసి కూర్చున్నాము. అలా కాసేపు వెయిట్ చేయగానే ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది, ఫుల్గా తిన్నామన్నమాట. కాసేపు అలా కబుర్లు ఆడుకుంటూ ఇవి బాగా వచ్చాయి షాపింగ్, ఇది బాగా చేసాం అది బాగా చేసామని పొంగిపోతున్నాం ఇక్కడ మేము. యాక్చువల్లీ మంచి డీల్సే అనిపించింది, సిఎంఆర్లో మంచి డీల్స్లో తీసుకున్నాము బట్టలన్నీ కూడా అనిపించింది అనమాట. అన్నీ స్టాక్ అది కూడా అన్సీజన్ అని చెప్పి ఏదో చెత్త స్టాక్ అది లేదు, చాలా బాగుంది స్టాక్ అది కూడా. అన్నీ నచ్చాయి, ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని కాకుండా అన్నీ నచ్చి తీసుకున్నాము. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా ఎక్కువ చూసి ఇంకా నచ్చుతామని చెప్పి గబగబా బ్యాకప్ చేసుకొని వచ్చేసాము. ఇవాళ మా ఇద్దరి కోసం ఒక వెజ్ నూడిల్స్ అండ్ అలాగే వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుల్గా తిన్నాము, మామూలుగా కాదు, అసలు ఫుల్ అయిపోయింది ఆ రెండు, మాకు చాలా ఎక్కువ ఫుల్ అయిపోయింది. బట్ అయినా సరే వేస్ట్ చేయడం జనరల్ హౌస్ వైఫ్స్కి ఎవరికి ఇష్టం ఉండదు కదా, సో వేస్ట్ చేయకుండా మిగిలింది కూడా ఫుల్గా తినేసి అయితే బయటకు వచ్చేసాము. ఎండలు అయితే అసలు మామూలుగా లేవు, చాలా చాలా ఎండలుగా ఉన్నాయి. అందుకే మేము 10 రకాల షాప్స్ తిరగకుండా ఓన్లీ ఒక షాప్లోనే తిరిగేసి వచ్చేసాము. ఇంకా కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీ కూడా కావాలి ఫంక్షన్ రోజు, ఆ ముందు రోజు కొంచెం వేయడానికి. అంటే గోల్డ్ ఎలా ఉన్నా వేసుకున్నా కూడా ఎందుకో జనరల్గా లేడీస్ అనేటప్పటికి ఇమిటేషన్ జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఇలాంటి ఫంక్షన్స్లో అయితే మరీ ఎక్కువగా. సో మా అపార్ట్మెంట్లోనే మా ఫ్రెండ్ ఒక ఆమె సేల్ చేస్తారనమాట, ఆల్రెడీ నేను దీని మీద ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అక్కడికి వచ్చామన్నమాట, కావాల్సింది కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది అది తీసుకుందాం అని చెప్పి ఒక 2-3 సెట్లు అయితే తీసుకున్నారు. ట్రెడిషనల్ వేర్ ఒకటి వెస్ట్రన్ టైప్లో వేసుకోవడానికి అన్నట్టు ఒక సెట్, అలా 2-3 సెట్స్ అయితే సెట్ చేసి తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. ఈ వీడియో ఒకటి ఉంది మంది ఫుల్ వీడియో, శ్రీకోడ్ ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పి. రేట్స్ అవి కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు, పైగా షిప్పింగ్ అదంతా కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారనమాట మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రాలో. ఒకవేళ మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఒకసారి చెక్ చేయండి, వీడియో ఆల్రెడీ మన లాంగ్ వీడియోస్లో ఉంది. సో ఇక్కడ కొన్ని చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ మాకైతే, నాకైతే ఇంకా బాగా నచ్చాయి. బట్ ఏం ఫంక్షన్స్ ఏం లేవు తీసుకున్న పెద్దగా వేసుకొని అని చెప్పి ఇంకా తీసుకోలేదు. వాళ్ళకి కావాల్సినవి ఏవో కొన్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇవాళ మరి డిన్నర్లోకి ఇంకా నేనేమీ కుక్ చేయలేదు, మా బాబు వరకే కుక్ చేశాను. అంటే మధ్యాహ్నం కర్రీస్ ఉంటే రైస్ ఒకటి వాడికి పెట్టేశాను. మా హస్బెండ్ కూడా అయితే జావ ఏదైనా తాగేద్దాం అనిసని అన్నారు, సో నేను బార్లీ జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా కోసం మా హస్బెండ్ కోసం. బార్లీ కూడా ఒంటికి చాలా చక్కగా చలవ చేస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ డే కోసం కూడా పెసలు అవి నానబెడుతున్నాను, అంటే స్నాక్స్కి ఇవ్వడానికి అన్నట్టు ఒకరోజు శనగలు, ఒకరోజు పెసలు, ఒకరోజు శనగ పలుకులు అలాగనమాట. నిన్న కూడా పెసలే నానబెట్టించాను ఉడికించేసి. ఇవాళ కూడా పెసలే కావాలని చెప్పాడు మా బాబు, సో ఇవాళకి కూడా అవే నానబెట్టేశాను. ఇంకా ఈ బార్లీ జావలో మజ్జిగ వేసుకొని తాగేసి మేమైతే డిన్నర్ క్లోజ్ చేసేసాము, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.